చర్చి దేవుని మందిరం ఎక్కడ ఉన్నదో తెలుసా? ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తిరుపతి పట్టణంలో ఉన్నదని చాలామందికి తెలియదు. చాలా సుందరముగా అందముగా నిర్మించబడిన అద్భుతమైన దేవుని నివాస స్థలము ఇది. గొప్ప పరిచర్యను ఈ ప్రాంతంలో ఆ కాలము నాటి మిషనరీస్ తిరుపతి పట్టణంలో స్టార్ట్ చేసి 1900 సంవత్సరంలోనే వారు పరిచర్యను స్టార్ట్ చేసి అక్కడ దేవుని నివాస స్థలాన్ని నిర్మించడం జరుగుతూ వచ్చింది. అప్పటికే చాలా విగ్రహారాధన ఆ ప్రాంతంలో జరుగుతూ వచ్చేది. అయితే దేవుని దాసులు ఎంతో ప్రార్థనతో కష్టంతో భారంతో చేసిన ప్రార్థన ఫలితం వలన ఈరోజు ఇంత సుందరమైన దేవుని నివాస స్థలమును కట్టుటకు దేవుడు కృప చూపిస్తూ వచ్చారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఎంతో సంతోషము అనిపిస్తూ వచ్చింది. సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చ్ ఇది ఆ దేవుని దాసులు కట్టి దేవుని ప్రజలకు దాన్ని ఇస్తూ వచ్చారు. చాలా పెద్ద స్థలాన్ని వారు తీసుకుంటూ వచ్చారు. చాలా పెద్ద స్థలమును తీసుకుని అక్కడ దేవుని నివాసాన్ని కట్టి ప్రజలు ఆరాధించడానికి, స్తుతించడానికి, కీర్తించడానికి వారు త్యాగం చేశారు. ఈ దినాల్లో దేవుని నివాస స్థలాన్ని ఎంతోమంది దాన్ని కబ్జా చేయాలని చూస్తూ ఉన్నారు. అగస్టిస్ మైలస్ అనే ఇతను దేవుని నివాస స్థలాన్ని కట్టుటకు దాన్ని ఎంతో క్రమంతో నిర్మించడానికి చూస్తూ వచ్చాడు. అక్కడ చిన్న స్కూల్ పిల్లల స్కూల్ కూడా, పబ్లిక్ స్కూల్ ఒకటి ఉన్నది. వారు దేవుని దగ్గరికి వారిని రప్పించుటకు ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ వచ్చారు. ప్రేమతో దేవుడు వారిని పట్టుకుంటూ వచ్చారు. ఈ లోపలికి వెళ్ళి ఈ మందిరమును మనం చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా ఆనందం అనిపిస్తుంది. ఎంతోమంది ప్రయాసలు ఓర్చి కష్టపడి చాలా డబ్బును దారపోసి ఈ మందిరాన్ని కట్టడానికి దేవుడు వారికి కృప చూపించారు. ఇది ఎక్కడో ఉందని మనం అనుకోవచ్చు, బట్ ఇది ఉన్నది తిరుపతి పట్టణంలోనే. తిరుపతి పట్టణంలో మెయిన్ వెటర్నిటీ హాస్పిటల్ ఉంటుంది, దాని పక్కనే ఇది మనం చూడవచ్చు. మెయిన్ రోడ్లో ఉంటుంది. ఎంతోమంది దీని కొరకు కానుకలు సమర్పించారు, డెడికేట్ చేసుకొని వారు పరిచర్య చేస్తూ వచ్చారు. దీన్ని చూచుటకు ఎంతోమంది వస్తుంటారు. దీన్ని దర్శించి వారి ప్రార్థనలను అక్కడ వారు వివరిస్తూ దేవునికి తెలియజేస్తూ ఉంటారు. మార్టిన్ లూథర్ గారి విగ్రహాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. మార్టిన్ లూథర్ గారు ఇక్కడ వారు మార్టిన్ లూథర్ గారిని ఒక బొమ్మ రూపంలో జ్ఞాపకం చేసుకోవడానికి అక్కడ ఉంచారు. ఇది ఎక్కడో అమెరికాలో ఇతర దేశంలో కట్టినట్లుగా మనకు కనిపిస్తుంది. మెదక్ చర్చి లాగా ఉంటుంది. అయితే వారు అంత ప్రయాసపడి ఈ మందిరం నిర్మించడానికి చాలా కృషి చేస్తూ వచ్చారు. ఒకసారి లోపల చూస్తే మనము ఆ టేబుల్స్ వేసిన క్రమము, అక్కడ అమర్చిన విధానము, లైట్స్, అతని డెకరేషన్ అంత చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా తిరుపతి వెళితే ఈ మందిరముని దర్శించండి ఖచ్చితంగా. ఇక్కడ మనం చూస్తున్నాం ఇది పబ్లిక్ స్కూల్. ఆ పబ్లిక్ స్కూల్ను వారే నడుపుతూ ఉన్నారు. అయితే కొంతమంది కబ్జా కోరల వలన అది అన్యాక్రాంతం అయిపోతూ వచ్చింది. క్రైస్తవులు ఎంతోమంది దాని కొరకు ప్రయాసపడుతున్నారు. ప్రార్థన చేయండి. ఇక్కడ మేము ఒక లోపలికి ఎంటర్ కావడానికి అడుగుతూ వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఒక సబ్ రిజిస్టర్ ఆఫీసర్ మాకు సహాయం చేస్తూ వచ్చింది. 5 గంటలకు తర్వాత వాళ్ళు తీస్తామన్నారు. అయితే 5 గంటల లోపే మమ్మల్ని చూసి ఆమె ఆహ్వానించి ఆ మందిరంలోకి మమ్మల్ని తీసుకెళ్ళింది. ఇప్పుడు మనము మందిరంలోకి వెళ్తున్నాం, చూద్దాం. చూడండి ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో సంతోషంగా మనం చూడవచ్చు. చాలా బాగున్న సుందరమైన దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం.
ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి కట్టారు. అయితే మనం చేయవలసింది ఏంటంటే, ఇలాంటి మందిరాల్లో పరిశుద్ధత కలిగి ఉండేలాగన, ప్రజలు ప్రార్థనా పరులుగా ఉండేలాగన మనం వారి కొరకు ప్రార్థన చేయాలని దేవుడు ఎప్పుడో ఋషులే విషయంలోనే చెప్తూ వచ్చాడు. ఇక్కడికి వెళ్ళి ఎంతో సంతోషంతో భారంతో మేము ప్రార్థన చేసుకున్నాం. అక్కడ ఒక సిలువ గుర్తు కనబడుతుంది, అది చాలా చక్కగా చెక్కారు, దాన్ని చాలా చక్కగా చెక్కుతూ వచ్చారు. చూచుటకు అది చాలా అందంగా ఉన్నది. ఇలాంటి ఆలయమును, దేవుని నివాస స్థలాన్ని తిరుపతి పట్టణంలో ఉందంటే చాలా సంతోషం. అక్కడ కట్టిన వారు ఆ ప్రారంభం చేయడానికి మొట్టమొదటిగా ఆ చర్చిని నిర్మించడానికి ప్రయాసపడిన వారు మొట్టమొదటిగా తిరుపతికి వచ్చి వారు పునాది వేసింది, దేవుని పరిచయం చేసింది ఈ ప్రాంతంలోనని చెప్తూ ఉంటారు. కాబట్టి తిరుపతి ప్రాంత ప్రజల కొరకు, తిరుపతిలో ఉన్న వారి రక్షణ కొరకు అన్ని జనులు మారు మనసు పొందేలాగన, దేవుణ్ణి నమ్మి దేవుని కొరకు సాగేలాగన మనమందరము